ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरोकी కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. భగవంత్ కేసరి అనిల్ రావు పుడన్న ఎక్స్ట్రా నగలు తీశాడు. సినిమా సూపర్ టాప్ రేట్ అండి. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఈ సినిమా బంపర్ హిట్ సాధించిందండి. అక్కడ నేను పొద్దున్న ఇప్పటికి 2 సార్లు చూశానండి సినిమా. పొద్దున్న నైట్ షో ఉంది. అనిల్ రావుపుడి సూపర్ గా చేశాడండి. శ్రీలీల క్యారెక్టర్ అద్భుతం, కాజల్ గారి క్యారెక్టర్ అద్భుతం, తమన్ మ్యూజిక్ కానీ, రామప్రసాద్ కెమెరా కానీ, ఫోటోగ్రఫీ కానీ, ప్రొడ్యూసర్లు అన్కాంప్రమైజ్, ఎక్కడ కాంప్రమైజ్ కూడా తీశారు. సాహు గారు అండ్ హరీష్ పెద్ది గారు చాలా ఎక్స్ట్రా నగలు తీశారు సినిమా. బంపర్ సూపర్ హిట్. ఆ కనకదుర్గ దయ వల్ల ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశానండి. ఆవిడ దీవెనలతో సినిమా సూపర్ టాప్ రేట్ అండి. రేటు 3.5 అండి. ఎక్స్ట్రానే ఉన్న సినిమా సూపర్. అందరూ థియేటర్లో చూడండి తెలుగు సినిమా. చక్కగా అందరూ దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రేక్షక దేవులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా అనిల్ రావు పుడన్న ఎక్సలెంట్గా ఎక్కడ నీట్గా క్లీన్ యూఎస్ సెపరేట్గా బాగా తీశాడు సినిమా. బాగుంది, సూపర్ టాప్ రేట్ అండి. జై బాలయ్య, జై బాలయ్య, జై అనిల్ రావు పుడన్న, జై సాహు గారు. భగవత్ కేసరి చాలా బాగుందండి మూవీ. ఎక్సలెంట్గా అనిపించింది. మనకి పండగ దసరా ఒక పండగలాగా అనిపించింది భగవత్ కేసరి. దీంట్లో ఒక్క రీజన్తో ఏం చెప్పాలంటే ఫాదర్ డాటర్ చాలా కనెక్ట్ అవుతారండి. ఒక సాంగ్లోనే చూపించేశాడు, బాగా అనిపించింది. కానీ కొంచెం రొటీన్గా కొంచెం స్లో అనిపించింది నాకు మూవీ. అని పర్లేదు, డైలాగ్స్ కానీ అవి, ఇంకోటి బీజిఎం కానీ, అనిల్ రావు పుడి చూపించే క్యారెక్టర్ కానీ చాలా అనిపించింది. ఇన్ని రోజుల్లో మనకి కామెడీ జోన్లో చూపించారు అనిల్ రావు పుడి, బట్ బాలయ్య బాబు సార్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సీరియస్ జోన్లో వెళ్ళిపోయింది. ఆ డైలాగ్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా పండింది. ఆ ఫేస్ కట్కి సెట్ అయిందండి. చాలా కూతురులాగా, డాటర్లాగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఎందుకంటే హీరోయిన్ కన్నా డాటర్ లాగానే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్నగా అనిపించింది, హీరోయిన్ లాగా అంత సెట్ కాదు. చిన్న చిన్న హీరోలకైతే సెట్ అవుతుంది, పెద్ద హీరోలకి డాటర్ లాగా చాలా బాగా సెట్ అయింది. సో 100% మూవీ హిట్ అయిందని అనుకుంటా. నా రేటింగ్ వచ్చేసి 5/3 ఇస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్. ప్రతి కన్న తండ్రి చూడాల్సిన సినిమా. ఆడపిల్లల మటుకి అద్భుతంగా చూపించారు. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ రావిపూడి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ చూపించాడు. బాలబాబుని ఎప్పుడు చూపించినట్టు చూపించాడు. ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్సలెంట్, 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 సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ పాఠం పిచ్చెక్కిచ్చాడు సినిమా. ఎక్సలెంట్ మూవీ అన్న, అందరు చూడాలి. ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా అనిస్తుంది. సూపర్ సినిమా. అరే రచ్చ అన్న, ఇంకా దాన్ని తిరిగేలేదు. బాలయ్యబాబు సూపర్ యాక్టింగ్. ఓకే, 4/5. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ రచ్చ. అంత వేస్ట్ అన్న, ఏం అవసరం లేదు. కొత్తగా ఉన్నాను స్టోరీ, డిఫరెంట్గా ఉంది. బాలయ్య కామెడీ, బాలయ్య కామెడీ మొత్తం అంతా. నెంబర్ 1 బాగుంది మూవీ. అనిల్ రాయపూడి మాత్రం నెంబర్ 1 సినిమా తీశాడు. మళ్ళీ మాసము కూడా బాలయ్య బాబే సూపర్, ఎక్సలెంట్. ఏం బోర్ అనిపించింది, సెంటిమెంట్ నెంబర్ 1. తండ్రి కూతురు అన్నదమ్ములు అంటే ఎట్లుంటుందో సినిమా. సూపర్ అండి. అనిల్ రాయపూడికి చాలా చాలా థ్యాంక్స్ బాలయ్యబాబుతో. జై బాలయ్య. మూవీ మాత్రం ఫస్ట్ 100% సూపర్ 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 హిట్ అన్న. మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. అనిల్ పూడి మాత్రం దండ మీద పెడుతున్నా. చాలా చాలా థ్యాంక్ యూ అనిల్ రాయపూడి. ఇంకోసారి మేము బాలయ్యబాబుతో ఇంకోసారి సినిమా తీయాలి. ఇలాగ సూపర్ హిట్ సినిమా కావాలని కోరుకుంటున్నా. సినిమాలు మాత్రం సూపర్ సెంటిమెంట్. తండ్రి కూతురు ఎట్లా ఉండాలో, ఆర్మీకు ఆ బిడ్డను ఎట్లా జాయిన్ చేయాలనేది కాన్ఫిడెన్స్. సినిమా సూపర్ అన్న, 100% సూపర్ మూవీ, సూపర్ సూపర్ సినిమా. బోర్ నెంబర్ 1. బోర్ అసలు లేదండి, బోర్ అసలే ఉండదు మీకు. బోర్ అసలు ఉండదు మీకు. కావాలంటే సినిమాటికి నేను ఇస్తాను చూడండి మీకు. మళ్ళీ 8 గంటల సేవకు మళ్ళీ పోతున్నాను నేను. బస్ డైలాగ్ నెంబర్ 1 అన్న. షేర్ షేరే షేర్ షేరే నెంబర్ 1 షేర్. ఇండియా సిటీలో నెంబర్ 1 షేర్ బాలయ్య బాబే. సూపర్ సూపర్ హిట్ సినిమా మాత్రం 100% సూపర్ సూపర్ హిట్. ముఖ్యంగా చూసుకుంటే మాసు ఇంకొకటి అనేవాళ్ళు కానీ ఇప్పుడున్న దీంట్లో చాలా కొత్తగా ఉంది. చాలా చాలా బాగుంది. కొత్తగా ట్రై చేశారు. అండ్ అంటే ఇటువంటి క్యారెక్టరు ఒక క్లాస్గా ఎప్పుడు ఏ హీరో అంటే ఐ మీన్ ఏ డైరెక్టరు ట్రై చేయలేదు. అనిల్ రావిపూడి అంటే మనకి ఇంతవరకు చెప్తూ ఉండే అంటే లోగో లాంచింగ్ కానీ ట్రైలర్ లాంచింగ్ వాటిలో ఆయన డైరెక్టర్గా తీయలే, ఒక ఫ్యాన్గా తీశాడు. రియల్గా ఎంత ఫ్యాన్గా తీశాడో అంత. ఈ సినిమా బీజే మాత్రం తమన్ చాలా సూపర్. ఎవరు యావరేజ్? ఒకసారి సినిమా చూసి మాట్లాడండి. యావరేజ్ కాదు, ఎక్సలెంట్ మూవీ. ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి కూర్చొని చూసే మూవీ. యావరేజ్ కానే కాదు, చాలా బాగుంది. లేడీస్ వరకు కూడా చూడవలసిన సినిమా అన్న. ఒక ఆడపిల్లకి ప్రొడక్షన్ ఎలాగ ఉండాలో, ఆడపిల్లని అడవిలో తోలితే ఎలా పడుతుంది అనే దానికి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లకి, పబ్లిక్లో జరిగే దాంట్లోకంటే బాలయ్య గారు ఆడపిల్లని లేడి పిల్లని పులి పిల్లలుగా చేసి అడవిలోకి తోలిందన్న. సినిమా ఎంటర్టైన్మెంట్ సూపర్ అన్న.
మ్యూజిక్ అయితేంది సినిమా అయితేంది ఎక్కడ చూసినా కానీ బాలయ్య ఎంట్రీ మామూలుగా లేదన్న సూపర్ సినిమా అన్న ఫస్ట్ హాఫ్ డల్గా ఉంది కానీ కాకపోతే మాత్రం ఫస్ట్ హాఫ్ది సెకండ్ హాఫ్లో మిక్స్ అయింది చేపట్టి సూపర్గా ఉందన్న ఫస్ట్ హాఫ్లో ఎవరైనా ఎంట్రీ కానీ ఖతిమ ఏదైనా కానీ నెంబర్ వన్గా ఉంది కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక్క మూమెంట్ కూడా వదిలిపెట్టని మూమెంట్ అన్న మరీ చిన్నపిల్ల గురించి చూపించండి అన్న మామూలుగా లేదన్న అర్థం కాలేదన్నా ఇప్పుడు టూ లుక్స్ అంటే ఏంటి మన ఏమంటారు పోలీసుగా సూపర్గా ఉన్నాడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ పోలీసుగా మాత్రం నెంబర్ వన్గా ఉన్నాడన్న ఏ మాత్రం కూడా అది ఓల్డ్ మ్యాన్ లెక్క లేనే లేడు సూపర్ అన్న మంచిగా ఉందన్న అవునన్న సెట్ అవ్వలేదు ఆంటీ అనేసి పిలుస్తాడన్న ఓకే ఏదేమైనా కానీ నెంబర్ వన్ సినిమా అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్కి సూపర్ సూపర్ హిట్ మూవీ అన్న ప్రతి ఒక్కళ్ళు లేడీస్ మాత్రం తప్పనిసరి వచ్చి చూడాల్సిన విషయం అన్న రియల్ దసరా వచ్చింది తెలుగు ప్రేక్షకులకు ముందే దసరా శుభాకాంక్షలు బాలబాబు ఫ్యాన్స్ కు చాలా బాగునిస్తుంది మూవీ చాలా బాగుంది ఐ డోంట్ కేర్ డైలాగ్ సూపర్ డూపర్ ఐ డోంట్ కేర్ జతలు రాలుతాయి గుడ్ మూవీ గుడ్ ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది సూపర్ డూపర్ ఫైట్స్ ఎక్సలెంట్ ఫైట్స్ చాలా బాగుంది బోయపాటి సినిమా లాగా ఉంది ఇది అనిల్ రావిపూడి సినిమా లాగా లేదు బోయపాటి సినిమా లాగా ఉంది సూపర్ సూపర్ ఉంది బాగుంది మంచిగా ఉంది చాలా బాగుంది సినిమా అయితే బాలయ్య మూవీ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది సూపర్ కోకోకోలా పెప్సీ బాలబో ఎప్పుడు సెక్సీ అనే ఏమ సినిమా కానీ అని బాలయ్య ఒక భిన్నమైన క్యారెక్టర్ ఒక భిన్నమైన స్టోరీ ఎలివేషన్స్ అన్నమాట ఈ సినిమా మాత్రం భగవత్ కేసరి ఒక డిఫరెంట్ అచీవ్మెంట్ అయితే జరిగి చేశారు అంటే బాలబో స్టైల్లో ఎలివేషన్స్ ఫైట్లు గట్రా లేకుండా ఒక కథపరంగా ఫైట్లు పెడుతూ కథపరంగా డైలాగులు పెట్టారు పోనీ అల్లిన రావు కూడా మెచ్చుకోవాలి మంచి స్క్రీన్ ప్లే మంచి డైలాగ్స్ అండ్ మంచి కథ అయితే బాగుంది కథను రాసుకున్నారు డైరెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి అలాగే బాలయ్య స్టైల్లో మంచి ఎలివేషన్ మంచి ఫైట్లు కూడా ఉన్నాయి ఫస్ట్ టాప్ ఏంటంటే ఒక ఆడపిల్ల స్ట్రాంగ్ చేయాలి ఆ ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందని చూపిస్తారు బట్ సెకండ్ టాప్ ఆడపిల్ల అర్థం చేసుకుంటే తండ్రిని ఆ తర్వాత ఆడపిల్ల బతికితే రేపొద్దున తనకు ఎంత ఉపయోగపడుతుంది దాని మీద బాగా కథ బేసే జరిగిందనమాట సినిమా అయితే మొదలు ఎక్కడ బోర్ కొట్టదన్న ప్రతి ఒక పేరెంట్స్ అని ప్రతి పేరెంట్స్ చూడాలి ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా అంటే తండ్రి పెళ్లి చేసి పంపేయాలని ప్రతి ఒక్క తండ్రి చూడాలన్నమాట పెళ్లి చేసిన పిల్లలకి అనవేం కదా ఆడపిల్ల చేసే పని ఒకవేళ తల్లిదండ్రులకి ఏమన్నా అయితే ఆ పేరెంట్ని చూసుకునేలా పెంచాలి పిల్లల్ని పని స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి పిల్లిలా కాదు పుల్లిలా పెంచాలని చెప్పి అనిల్ రావు కూడా రాసుకున్నారు కదా ఇంకా బాల యాజ్ గా ఇరగదీశాడనమాట తెలంగాణ స్టైల్ బాగా అంటే అక్కడక్కడ కొంచెం కుదరలేదా అనిపించిందన్న బట్ కొన్ని డైలాగ్లు అయితే బాగా చెప్పారు బాగుందన్న ఇన్ని డైలాగ్స్ బాగా పేలినాయి బట్ పొలిటికల్గా కూడా ఒక రెండు మూడు డైలాగులు ఉన్నాయి అవి అయితే బాగా పేలినాయి బట్ ఇంటర్వెల్ ఏదైనా శ్రీలీల సినిమా అంతా కూడా శ్రీలీల బాలకృష్ణ గారు అన్న సినిమా కాజు లేదంటే హీరోయిన్గా ఉండాలి అన్న పేరు తప్పితే హీరోయిన్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ లేదంటే క్యారెక్టరేషన్గా కానీ కాజులది ఏమీ లేదు ఇంకా తమను కోసం చెప్పాలంటే మళ్ళీ ఇరగ తీశాడు గత సినిమాలతో పోలిస్తే యావరేజ్ మ్యూజిక్ వేస్తున్నాడు డైరెక్షన్ సూపర్ బాలని హ్యాండిల్ చేస్తున్న మంచి కథ అయితే చూపించారు బట్ ఏంటంటే ఈసారి బాల స్టైల్లో వెళ్ళలేదు సినిమాని అనిల్ రావిపూడి స్టైల్లో తీసుకెళ్ళాడు కామెడీగా కథపరంగా అవసరమైనప్పుడు ఫైట్లు పెడుతూ అలా తీసుకెళ్ళమాట ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి మెసేజ్ రెండు సినిమా ప్రతి ఒక్కరు చూడాలి క్లైమాక్స్ అయితే శ్రీలీల గారిది అండ్ మన బాలకృష్ణ గారి ఫైట్ ఉంటుంది చింటి చెన్నాడ ఆ పది నిమిషాల క్లైమాక్స్ మొత్తం ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది అది బిట్టు బిట్టుగా మొత్తం బాల స్టైల్లో ఉంటుంది అనమాట ఎగిరిలో జంపులు కట్టడం అంటే ఒక విధంగా చెప్పాలని బాల యాటరీ కొట్టాడు ఒక 100 కోట్ల సినిమా అనమాట సూపర్ అనమాట సినిమా తమను బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం గత సినిమాలతో పోలిస్తే మళ్ళీ అలవాయకుండా పోరు ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు సూపర్ అనమాట సూపర్.